విదేశాలకు వెళ్లి లక్షలాది రూపాయలు పణంగా పెట్టి క్యాసినోలలో జూదం ఆడేవారిని అమాయకులు అనుకోవాలా? సామాన్య జనం వారిని అమాయకులుగానే చూస్తారా? సామాన్య ప్రజలు వారిని అమాయకులుగా అనుకుంటారో లేదో, కానీ తెలుగుదేశం నేతల దృష్టిలో అటువంటి జోదరులంతా అమాయకులే. ఇట్టే వలలో పడిపోతుంటారు. హైదరాబాద్కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ఇటీవల థాయిలాండ్లో పట్టుబడ్డాడు. అతనితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొందరు తెలుగు జోద శిఖామణులు కూడా థాయిలాండ్ పోలీసులకు చిక్కారు. వారు అక్కడ పట్టుబడ్డారన్న వార్త తెలియగానే ఇక్కడ తెలుగుదేశం నేతలు మీడియా ముందు వాలిపోయారు. థాయిలాండ్లో పట్టుబడిన వారిలో తెలంగాణకు చెందిన వారు అమాయకులా కాదా అన్న సంగతి చెప్పలేదు, కానీ ఆంధ్రాకు చెందిన వారు మాత్రం అమాయకులేనని తెలుగుదేశం నేతలు తేల్చేశారు. థాయిలాండ్లో పోలీసులకు చిక్కిన వారి గురించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏమన్నారో వినండి. తన బిడ్డ తోటకూర దొంగతనం చేసిన రోజునే ఆ తల్లిదండ్రులు మందలించినట్లయితే వాడు పెరిగి 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 అంతర్జాతీయ దొంగగా మారేవాడు కాదు. ఎందుకు ఇది నేను చెప్పాను? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. అందుకన్నాను ఆ తోటకూర దొంగతనం రోజున, ఆ రోజున ఆ గుడివాడ క్యాజినో జరిగిన రోజున మీ విధి నిర్వహణ మీరు చేసినట్లయితే, ముఖ్యమంత్రి గారు తోటకూర దొంగతనం రోజున పట్టుకున్నట్లయితే, ఈనాడు 100 మంది తెలుగు వాళ్ళు, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు బ్యాంకాక్లో ఆ థాయిలాండ్ జైల్లో మ్రగ్గేవారు కాదు కదా. ఈ రోజున జైల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. మీరే బాధ్యులు దానికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ నిర్లక్ష్యం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవినీతికి పాల్పడటం వల్ల, మీ మంత్రి అవినీతిని మీరు ప్రోత్సహించడం వల్ల, మీ మంత్రి అవినీతిని ఎంకరేజ్ చేయటం వల్ల ఈ రోజున 100 మంది తెలుగు వాళ్ళు అక్కడ థాయిలాండ్ జైల్లో, బ్యాంకాక్ జైల్లో మగ్గుతున్నారు. ఆ జైళ్ళు ఎట్లా ఉంటాయో మీకు చెంచెల కూడా జైలు తెలుసు, ఆ బ్యాంకాక్ జైలు గురించి తెలీదు. ఈ రోజున 100 కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం సమాధానం చెబుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు? మీరు కదా కారణం. ఇక వర్ల రామయ్య గురించి చెప్పాలంటే ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి కూడా. సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండగా ఆ ఉద్యోగం వదులుకుని ప్రజాసేవ కోసం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగు జూదర్లు థాయిలాండ్లో పట్టుబడిన వ్యవహారంపై మాట్లాడే ముందు ఆయన అక్కడి చట్టాలను ఒకసారి పరిశీలించి ఉంటే బాగుండేది. థాయిలాండ్లో పోలీసులకు చిక్కిన వాళ్ళంతా జైళ్లలో మగ్గిపోవాల్సిందేనన్న ఆందోళన రామయ్య గారి మాటల్లో వ్యక్తమైంది. దీనికంతటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కారణమని ఆయన తేల్చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన నాడే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఉంటే తెలుగు జూదర్లకు థాయిలాండ్లో ఈ దుస్థితి పట్టేది కాదని రామయ్య గారి ఆవేదన. పాపం రామయ్య గారి ఆందోళన థాయిలాండ్ పోలీసుల చెవికి, అక్కడి న్యాయస్థానాల చెవికి చేరినట్లు లేదు. వారు మాత్రం జూదర్ల దగ్గర జరిమానా పిండి మీ దేశానికి పొండి అని పంపేశారు. ఇక ఈ క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత పట్టాభి ఏమన్నారో వినండి. అంటే ఇక్కడున్నటువంటి ప్రజలు అనేక మందిని దోచుకుని బలి చేయటమే కాకుండా విదేశాలకి తరలించి మరి అక్కడ కూడా ఇటువంటి గ్యాంబ్లింగ్ని నిర్వహించి అక్కడికి ఇక్కడి నుంచి ప్రజల్ని తరలించి వారిని కూడా బలి చేసినటువంటి పరిస్థితి. ఇది ఎంత పెద్ద నేరం అంటే థాయిలాండ్లో, ఇది థాయిలాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్. థాయిలాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఇల్లీగల్గా గ్యాంబ్లింగ్ నిర్వహించినా దానిలో ఎవరన్నా పాలు పంచుకున్నా థాయిలాండ్లో కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. థాయిలాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏం చెప్తా ఉంది? ది అఫెండర్ షల్ బి లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 3 మంత్స్ to 3 ఇయర్స్, 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి థాయిలాండ్లో ఉన్నటువంటి గ్యాంబ్లింగ్ చట్టం చెప్తా ఉంది. అంటే దాదాపు ఇవాళ ఈ గుడివాడ గ్యాంబ్లింగ్ ముఠా, చిక్కోటి ప్రవీణ్ కానివ్వండి, అతనికి సహకరించినటువంటి ఈ గుడివాడ గుట్కా కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఇటువంటి వారందరి నిర్వాహకం వల్ల, ఇటువంటి వారందరి ధనదాహానికి ఇవాళ 100 మంది థాయిలాండ్ గడ్డపైన బలైపోయి ఇవాళ దాదాపుగా 3 సంవత్సరాల పాటు శిక్షణ అనుభవించినటువంటి పరిస్థితి ఇవాళ దురదృష్టవశాత్తు దాపురించింది. ఈ మాదనం చెప్తారు మీరు ఆ 100 కుటుంబాలకి? ఇవాళ మీరు మీ ముఠా సభ్యుల పుణ్యం అని చెప్పి 100 కుటుంబాలు బలైపోయాయి ఇవాళ విదేశీ గడ్డ పైన. మీరు వెనక్కి తీసుకురాగలరా వాళ్ళని? థాయిలాండ్ జైళ్లలో ఇవాళ 3 సంవత్సరాల పాటు మగ్గేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మీరు వెనక్కి తీసుకురాగలరా? ఏమి సమాధానం చెప్తారు ఇవాళ ఆ కుటుంబాలకి? పట్టాభి మాటలు విన్నారు కదా,
ఇక పట్టాభి ఆరోపణలు విమర్శలపై చికోటి ప్రవీణ్ ఏమన్నాడో కూడా ఆలకించండి. అవునండి, నేను లీగల్ ఉన్న చోట నడుపుకుంటాను కదా, మీకేం ప్రాబ్లము? ఒక పొలిటీషియన్ కేం ప్రాబ్లము? ఆ టీడీపీ యాదవులకు ఏం ప్రాబ్లము? ఆ పట్టాభి గారికి ఎందుకు ప్రాబ్లము? వాడు రాసలు ఇళ్ళలు అందరికి తెలుసు ప్రపంచం. ఇంకో విషయం, ఈ ఆర్గనైజ్ చేస్తే, ఒకవేళ నేను కానీ ఆర్గనైజ్ చేస్తే ఇక్కడికి ఈజీ ఇంత హ్యాపీగా రాను. కనీసం నా పాస్పోర్ట్ పైన బ్లాక్ లిస్ట్ కూడా లేదు, నన్ను ఇంత ఈజీగా థాయిలాండ్ పోలీసులు వదిలేవాళ్ళు కాదు. దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఒకవేళ నేను పోయి అక్కడ గ్యాంబ్లింగ్ రన్ చేస్తే 6 మంత్స్ 1 ఇయర్ వరకు జైలు ఉన్నది. ఒక టోర్నమెంట్ ఉందంటే వెళ్ళడం జరిగింది. దీనికి అంతటి కూడా వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో దేవ్ అండ్ సీత, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదన్నాక వాళ్ళు పోలీస్ అక్కడ థాయ్ పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఒక కంక్లూజన్ కి వచ్చి నన్ను వెళ్ళమని చెప్పడం జరిగింది. చికోటి ప్రవీణ్ కూడా స్వల్ప జరిమానాతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఇక ఈ సంగతి మొత్తం చూస్తే థాయిలాండ్ క్యాసినో వ్యవహారంలో తెలుగుదేశం నేతలు తొందరపడినట్టుగా కనిపించడం లేదు.